तुलारासवार की आदाय एनिमिदी व्ययम एनिमिदी गौरव एडू अगौरव ऐदु तुलाराशि जन्मिंचिन वारिकि संवत्सरं मिश्रम फलितालु गोचरिस्तुन्नायि राजकीय पदवुल कोसं प्रयत्निंचे वारिकि सोंत व्यक्तुले पोटीदारुलु अवुतारु सक्रमंगा आलोचन चेसि आचितूचि माट्लाडे मी वैखरि मेलु चेस्तुंदि మీకు గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తులకు అవకాశం వచ్చినా మీకు ఉపకారం చేయరు. అందుకు ప్రతిగా వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టేషనరీ ఎలక్ట్రానిక్ వస్తువులు తోలు ఉత్పత్తులతో చేసే వ్యాపారాలు లోహపు వ్యాపారాలు హెర్బల్ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాలు న్యాయంగా చేసే వారికి ఎలాంటి లాభాలు రావు. పండు పూల తోటలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. చలచిత్ర సంబంధంగా ఒక అవకాశం వస్తుంది. కొన్ని కారణాల చేత అవకాశం వద్దని నిర్ణయించుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఆకస్మికంగా ముడిపడతాయి. బరువు బాధ్యతలు తీసుకున్నామన్న సంతోషం కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి 90% వివాహం జరిగే అవకాశం ఉంది. వివాహ సంబంధమైన బలం ఎక్కువగా ఉంది 90%. దీర్ఘకాలికంగా ఉన్న విద్వేషాలను రూపుమాపుకోవటం మంచిది. ఎన్నాళ్ళు పోరాటం చేసినా కొన్ని విషయాల్లో ఫలితం దక్కదు. ఆదాయం ఉంటుంది, చేతిలో మాత్రం ధనం నిలబడదు. తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయోజనం లేని విషయాలను పట్టుకొని సాగదీయవద్దు. ఇతరులకు సలహాలు ఇవ్వటం వల్ల విరోధులు అవుతారు. వారికి లేని శ్రద్ధ మీకు అనవసరం. మీ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. సంవత్సర ద్వితీయార్థంలో సొంత ఇంటి కళ నెరవేరుతుంది. కాల్ లెటర్స్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి, కానీ ఉద్యోగపరంగా సంతృప్తి ఉండదు. కొంతకాలం ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తారు. వ్యాపారం మానేసి తిరిగి ఉద్యోగం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా విశేషమైనటువంటి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీడియా పరంగా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్త వహించినా ఏదో ఒక అవరోధం ఏర్పడుతుంది. అవి సవరించుకోలేనంత తప్పులు మాత్రం జరగవు. పొదుపు పథకాలు పాటిస్తారు. ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆత్మీయుల ప్రవర్తన పెద్దల ప్రవర్తన ఎంత సర్దుకుపోదాం అనుకున్నా సర్దుకుపోలేని విధంగా ఉంటుంది. బాధ్యతారహితంగా వ్యవహరించే వ్యక్తుల్లో మార్పు రాదు. వారి బరువులు కూడా మీరే మోయవలసి వస్తుంది. ప్రతి విషయంలోనూ ఆత్మీయులు స్నేహితులు అండగా ఉంటారు. కీళ్ళ నొప్పులు ఈఎన్టీ వంటి నొప్పులు బాధిస్తాయి. విలువైనటువంటి వస్తువులు డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యమైన అధికారులతో రాజకీయ నాయకులతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి. ఇతరులకు సంబంధించిన తగవుల్లో తలదూచవద్దు, తీర్పులు చెప్పవద్దు. అందరూ బాగానే ఉంటారు, మీరు ఒక్కడే విరోధం అవుతారు. అందుకే ఇటువంటి పనికిమాలిన కార్యక్రమాలు మాత్రం వద్దు. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. వారితో ఏర్పడిన అభిప్రాయాలు భేదాలు సమసిపోయి కొన్ని మంచి కార్యక్రమాలని అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. పనికిమాలినటువంటి ఐకమత్యం వల్ల మీరు ఒంటరి వారు అవుతారు. జాగ్రత్త వహించండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే వంగి ఉండటం, తగ్గి ఉండటం, ఇతరులు చేసినటువంటి ప్రతిదానికి తల ఊపటం మీకు చేత కాదని చెప్పని తేల్చి పారేస్తారు. దైవానుగ్రహం ఉంటే, ధర్మం నా వైపే ఉంటే నాకే విచారం లేదు, పనికిరాని వారి సహాయం అక్కర్లేదని తెగదింపులు చేసుకుంటారు. బెదిరింపులకు లొంగరు. మొండివై కొంతమంది పెద్దలతో సమాజంలో పరపత కలిగిన వారితో విభేదాలు ఏర్పడతాయి. నిర్మోహమాటమైన మీ మాటలు చేతలు మిమ్మల్ని రక్షిస్తాయి. మీడియా వల్ల మానసిక వేదనకు గురవుతారు. నిజమైనటువంటి ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తులను దూరం చేసుకున్నందుకు బాధపడతారు. వారికి ఇన్నాళ్ళు సహాయపడినందుకు ప్రతిగా వారికి తగినటువంటి సహాయం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇందువల్ల మీ వర్గం బలోపేతం అవుతుంది. ప్రతిష్టాత్మకమైన విందులు సదస్సులు నిర్వహించి మీ కార్యదక్షతను నిరూపించుకుంటారు. భగవంతుణ్ణి కోరికలు అడిగే పద్ధతి కూడా స్వస్తి చెబుతారు. ఏది కానుంటే అదవుతుంది, మన దేవుడికి దండం పెట్టి ఊరుకుందాం, కోరిక కూడా అడగకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న మీ వారిని కొంత ఆర్థికంగా ఆదుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరిగినా వాటిని కొంతకాలం అమ్మటానికి వీల్లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ ఇంట్లో వారి జోక్యం అధికమవుతుంది. పోటీ పరీక్షలు బాగా కలిసి వస్తాయి. అంతరాత్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతకాలం ఇష్టం లేని వ్యక్తులతో కలిసి పనిచేయవలసిన స్థితి ఏర్పడుతుంది. అక్కడ కూడా మీ ప్రతిభా శక్తి సామర్థ్యాలు గుర్తింపు రంగు నొచ్చుకుంటాయి. ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి, ఆర్థికంగా మీ స్థాయిని పెంచుకోవడానికి, ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు గట్టి పునాది వేయడానికి
అవసరమైన ధనం కోసం కొన్ని సిద్ధాంతాలను పక్కన పెట్టవలసి వస్తుంది. ఉద్యోగ సంబంధమైన ఫలితాలు సానుకూలంగా గోచరిస్తున్నాయి. గతంలో మీరు ఇచ్చిన జీవబద్ధులు వసూలు కాకపోగా వాటి స్థానంలో తగవులు చేదనుభవాలు ఎదురవుతాయి. విరక్తి కలిగినటువంటి ఆ ధనాన్ని మీరే వదులుకుంటారు. పుకార్లు గాలి పుకార్లు ఆధారంగా మీ ఇంట్లో వారి ఒత్తిడి మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకొని నష్టపోవలసి వస్తుంది. ఇతరులు మీ పేరు మీద చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. పశువుల పంపకం, డైరీ, ఔషధ సంబంధమైన వ్యాపారాలు, మద్యం వ్యాపారం ఈ రాశి వారికి లాభాలు తెచ్చిపెడతాయి. లక్కీ డ్రాలు, ఫైనాన్షియల్ స్కీమ్స్కు దూరంగా ఉండండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేసామన్న సంతృప్తి మిగులుతుంది, కలుగుతుంది. ఇష్టమైనటువంటి విద్యను అభ్యసించినందుకు మానసిక సంతోషం కలుగుతుంది. ఈ రాశివారు హోమరుద్రాక్షను ధరించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. అష్టముఖ తైలంతో నిత్యం దీపారాధన చేయండి. ఈ రాశివారు ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమం చేయించుకోవడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఎందుకంటే ఏలినాడు శని నడుస్తోంది కాబట్టి సంవత్సరానికి 2 సార్లు అఘోర పాశుపత హోమం అనేది తులారాశివారు, వృశ్చిక రాశివారు, ధనుసు రాశివారు భాగ్యంలో శని నడుస్తున్నాడు కాబట్టి మీనరాశివారు ఈ 4 రాశుల వారు కూడాను సంవత్సరానికి 2 సార్లు అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. ఇది శాస్త్రబద్ధమైనటువంటి సూచన. దీనికి సంబంధించినటువంటి సందేహాలు ఏమైనా ఉంటే ములుగు.com ని సంప్రదించండి.